ఢిల్లీ లిక్కర్ స్కామ్ తోనే బీఆర్ఎస్ ఆప్ బంధం బలపడింది అన్నారు బీజేపీ నేత రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్. తప్పు చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు అన్నారు. చుట్టాల కాదు చట్టం తప్పు చేసిన వాళ్ళు తప్పించుకోవడానికి కాదు అని ఇవాల దర్యాప్తు సంస్థలు నిరూపిస్తున్నారు. ఇవాల చాలా స్పష్టంగా ఇవాల ఆమ్ ఆద్మీ పార్టీ టిఆర్ఎస్ యొక్క బంధాలు పెనవేసుకునే అంటే అది టిఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ కు మారడం చూస్తూ ఉంటే ఇవన్నీ కూడా లిక్కర్ కుంభకోణంతో మరి ఏ రకమైనటువంటి అవినావభావ సంబంధాలు ఉన్నాయో దానికి ఇవాళ మరి గత బీఆర్ఎస్ సమావేశంలో ఖమ్మంలో జరిగిన సమావేశంలో కేజ్రీవాల్ లేదా పంజాబ్ ముఖ్యమంత్రి హాజరు ఇవన్నీ చూస్తూ ఉంటే ఏ రకంగా మరి దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగా ఇవాళ స్పష్టమవుతా ఉన్నది. అందుకనే దర్యాప్తు సంస్థలు అనేది ప్రభుత్వాలతో కానీ పార్టీతో నిమిత్తం లేకుండా పనిచేసే సంస్థలు కాబట్టి తప్పు చేసినప్పుడు మరి తప్పకుండా మరి ఎవరు కూడా చట్టం నుంచి తప్పించుకోలేరని చెప్పి కూడా ఇది నిరూపితమవుతుంది. వీళ్ళు జనానికి ఎప్పుడు ఉపయోగపడే లాండ్రీ బిజినెస్ చేసి నెలకి 3 లక్షలు సంపాదిస్తున్నారు. మీరు నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. చుట్టాలకు కాదు చట్టం తప్పు చేసిన వాళ్ళు తప్పించుకునేదానికి కాదు అని ఇవాళ దర్యాప్తు సంస్థలు నిరూపిస్తున్నారు. ఇవాళ చాలా స్పష్టంగా ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీ టిఆర్ఎస్ యొక్క బంధాలు పెనవేసుకున్నాయంటే అది టిఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ కు మారడం చూస్తూ ఉంటే ఇవన్నీ కూడా లిక్కర్ కుంభకోణంతో మరి ఏ రకమైనటువంటి అవినావభావ సంబంధాలు ఉన్నాయో దానికి ఇవాళ మరి గత బీఆర్ఎస్ సమావేశంలో ఖమ్మంలో జరిగిన సమావేశంలో కేజ్రీవాల్ లేదా పంజాబ్ ముఖ్యమంత్రి హాజరు ఇవన్నీ చూస్తూ ఉంటే ఏ రకంగా మరి దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగా ఇవాళ స్పష్టమవుతా ఉన్నది. అందుకనే దర్యాప్తు సంస్థలు అనేది ప్రభుత్వాలతో కానీ పార్టీతో నిమిత్తం లేకుండా పనిచేసే సంస్థలు కాబట్టి తప్పు చేసినప్పుడు మరి తప్పకుండా మరి ఎవరు కూడా చట్టం నుంచి తప్పించుకోలేరని చెప్పి కూడా ఇది నిరూపితమవుతుంది. వీళ్ళు జనానికి ఎప్పుడు ఉపయోగపడే లాండ్రీ బిజినెస్ చేసి నెలకి 3 లక్షలు సంపాదిస్తున్నారు. మీరు నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.